హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జీఎన్ఎన్ ఫిలిం దాబా. మాస్ మహారాజా క్రాక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. కేవలం 50% ఆక్యుపెన్సీతోనే సూపర్ సక్సెస్ని అందుకొని సినీ ఇండస్ట్రీలో అందరికీ మంచి కిక్కిచ్చింది. ఈ ఊపులో రవితేజ వరుస సినిమాలకి కమిట్ అయ్యాడు. అంతేకాదు, మాస్ మహారాజా రవితేజ భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ట్రెండ్కు తగ్గట్టుగా కొత్త కథలను ఎంచుకుంటూ పక్కా ఎంటర్టైన్మెంట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం కిలాడి మూవీలో నటిస్తున్న రవితేజ ఆ తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా నుంచి రవితేజ రెమ్యునరేషన్ పెంచేశాడట. క్రాక్ సినిమా వరకు 11 నుంచి 12 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న రవితేజ ఇప్పుడు ఏకంగా 17 కోట్ల రూపాయలకు రెమ్యునరేషన్ పెంచాడని అంటున్నారు. దీనికి కారణం ఓటీటీలో సినిమా బాగా సేల్ అవ్వడం, సినిమాకి హిందీలో కూడా డబ్బింగ్ రైట్స్ అధికంగా రావడమే అని చెబుతున్నారు. మరి మాస్ మహారాజ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, ఏ డైరెక్టర్తో సినిమా కమిట్ అవుతాడు అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, త్వరలోనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా అవతారం ఎత్తుతాడని టాక్ వినిపిస్తోంది. అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.